అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం బడ్జెట్పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తోందని, తెలంగాణ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆలోచన విధానం ఒకటే అన్నారు. రాష్ట్రంలో జెండాలు, మనుషులు మారారే తప్ప విధానాలు మాత్రం అలాగే ఉన్నాయన్నారు. గత 10 ఏళ్లు కేసీఆర్ వ్యవహరించిన మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీకి 88 సీట్లు ఇచ్చినా కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మళ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 69 సీట్లు సాధించినా ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా చెప్పినట్లు తెలిపారు. ఇద్దరి నడవడిక ఒక రకంగానే ఉంటుంది. ఏమన్నా మారింది అంటే జెండా రంగు మారింది తప్ప మనుషుల ఆలోచన విధానం మారలేదు. 3 రంగుల జెండాతో గెలిచిన వాళ్ళంతా ఒక రంగు జెండాలు, ఒక రంగు గుర్తు మీద గెలిచిన వాళ్ళు 3 రంగుల జెండాలు కూర్చుంటారు. ఏమి మారాడు అంటే దాని కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు మారాడు, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు మారాడు తప్ప రంగులు మారాడు, వేషం మారాడు, భాష మారాడు తప్ప భారతీయ జనతా పార్టీ పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.